అంధ విద్యార్థుల్లో అక్షర జ్యోతులు. ఆదర్శ భావాలతో కూడిన ఆదర్శ అందుల పాఠశాల. ఆరు చుక్కలతో చదవడానికి రాయడానికి అక్షరమాలను తయారు చేసి పైకి ఉబ్బెత్తుగా ఉండి చేతివేళ్లతో స్పృశిస్తూ చదువుకోవడానికి వీలుగా తయారు చేసి దివ్యాంగుల పాలిట మహాత్మునిగా మారారు లూయీ బ్రెయిలీ. బ్రెయిలీ లిపితో అక్షరాభ్యాసం. వీళ్ళకి కళ్ళు కనబడవు, కానీ ఆడగలరు, పాడగలరు, చదవగలరు. ఇక క్రీడల విషయానికి వస్తే జూడోలో జాతీయ స్థాయి అవార్డులు పొందినవారు ఉన్నారు. నా పేరు మౌలాలి పాషా. నేను టీచర్ని, అదే డిఎడ్ బిఎడ్ డబల్ పీజీ కూడా అయిపోయింది. ఇండిపెండెంట్ ట్రైనింగ్ ఆల్సో అయిపోయింది. తర్వాత కంప్యూటర్లో కూడా ఆఫీస్ ఆటోమేషన్ కోర్స్ అయిపోయింది. ఇక్కడ మొత్తం 25 మంది పిల్లలు ఉంటారు. ఇది లూయీ ఆదర్శ బ్లైండ్ స్కూల్. ఇందులో స్టేట్ గవర్నమెంట్ సిలబస్సే బోధించబడుతుంది, అయితే ఇది బ్రెయిలీ లిపిలో బోధించబడుతుంది. ఇక్కడ పిల్లల దినచర్యలు ఒకసారి మనం గమనిస్తే, ఉదయం 5 గంటలకు లేస్తారు వీళ్ళు. 5 గంటల నుండి 7 గంటల వరకు వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటారు. తర్వాత 7 నుండి 8 వరకు పుస్తక పఠనం, మళ్ళీ 8 నుండి చెస్ ఆడతారు 1 అవర్ కంపల్సరీ. ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి చెస్లో చాలా నైపుణ్యం ఉంది. తర్వాత మళ్ళీ 9:50కి టిఫిన్ స్టార్ట్ అవుతుంది. 9:30 వరకు, మళ్ళీ 9:30 స్కూల్ స్టార్ట్ అవుతుంది. 1 గంట వరకు, 1 గంటకు వీళ్ళకు లంచ్ ప్రారంభం, లంచ్ బ్రేక్ అన్నట్టు. మళ్ళీ 2 గంటల నుండి 4 గంటల వరకు క్లాసెస్ జరుగుతాయి. సేమ్ సబ్జెక్ట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సేమ్ నార్మల్ సబ్జెక్ట్సే ఉంటాయి. కాకపోతే బ్రెయిలీ స్క్రిప్ట్లో బోధిస్తామన్నట్టు మేము. తర్వాత 4 నుండి 6 వరకు ఆడుకుంటారన్నట్టు పిల్లలు, ఈ 2 అవర్స్. తర్వాత మధ్యలో 1/2 అవర్ టైం తీసుకొని వీళ్ళు పిల్లలకు స్నాక్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మిల్క్ అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి బిస్కెట్స్, ఫ్రూట్స్ కానీ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 6 to 8 వరకు స్టడీ అవర్ నిర్వహించడం జరుగుతుంది. 8కు డిన్నర్ స్టార్ట్. మళ్ళీ పిల్లలకు ఎందుకంటే ప్రాపంచిక జ్ఞానం కూడా అవసరం అనే ఉద్దేశంతో 9కు న్యూస్ అవర్ ఉంటుంది. అప్పుడు కంపల్సరీ న్యూస్ చేస్తారు పిల్లలకు. తర్వాత వీళ్ళ దినచర్య 10కు పడుకుంటారు. వీళ్ళ దినచర్య 10కు ముగిస్తుంది అన్నట్టు. ఈ రకంగా పిల్లలు అన్ని రంగాల్లో చెస్, ఆటల్లోనే కాకుండా చదువులోనూ అన్ని రంగాల్లో నేషనల్ జూడో ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. చెస్ వరుసగా 3 సార్లు డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయిన విద్యార్థి కూడా మన మధ్యలో ఉన్నాడు, డిస్ట్రిక్ట్ ఛాంపియన్ చెస్ ప్లేయర్ కూడా. ఈ రకంగా పిల్లలు అంటే సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఈ పాఠశాలను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్టు అయినటువంటి కుమార్ సార్ గారిచే స్థాపించబడిన ఈ పాఠశాలలో నేను టీచర్గా పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు వేణు. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను నెక్కుండ నుంచి వచ్చాను. మై హ్యాబిట్స్ ప్లేయింగ్ చెస్, రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ మ్యూజిక్ అండ్ న్యూస్. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇక్కడ మాకు విద్యతో పాటు అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల
నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి 2010 వచ్చాను, ఇప్పుడు 9 అవుతుంది. ఇక్కడ విద్యను చాలా బాగా నేర్పిస్తూ ఉన్నారు. ఇంతవరకు మేము ఇక్కడ జూడో కూడా నేర్పిస్తున్నారు. జూడోలో నేషనల్ వైజ్గా మెడల్స్ కూడా మేము సాధించడం జరిగింది. అంతేకాకుండా నేను నా గోలు గ్రూప్ 1 ఆఫీసర్, దానికి కూడా ఇక్కడ మంచి విద్యతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెల్లిస్తూ నమస్కారం. మై నేమ్ ఇస్ రెహమాన్, ఐ స్టడీ సెవెంత్ క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ లూయి ఆదర్శ బ్లైండ్ స్కూల్. నేను ఇప్పుడు సాంగ్ పాడబోతున్నాను. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా అందమైన ఆశ తీరక, కలుసుతుంది కొంటే కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోన నాకసివే, చెప్పకల రూపశివే, చిత్రమైన తాపసివే, చీకటిక నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతుకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే, మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా అందమైన ఆశ తీరక, కలుసుతుంది కొంటే కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, చిన్నదాన ఉసి అందాలమైన మాయగా మనసు దారి పడిపోయని తమనుతు నీ వెంటే తిరిగనే, నీలాగే కొలికెనే, నీ పేరు పలికెనే, నిన్ను చేరగా ఎన్నాళ్ళైనా అవి ఎన్నెలువైనా వందెలువైనా వేచి ఉన్నాను నిన్ను చూడగా, గంధాలైనా సుడిగుండాలువైనా ఉంటానిలా, నేను నీకే తోడుగా ఓ ప్రేమ, మనం కలిసి ఒకటిగా ఉందామా, ఇదో ఎడతగని హంగామా, ఎలా విడిచి బతుకనే పిల్లారా, నువ్వే కనబడవా అయ్యో రామా, ఓ సందాలమైనా నీ ఒక మరపురాని మృదుభావమే, కిలకిలని నవ్వు దడుకులేని కళ్ళ మెరుపులే, కౌవిస్తూ కనబడే గుండెలోతులో ఏం చేస్తున్నా నేను, ఎచ్చుట ఉన్నా చూస్తూనే ఉన్నా, కొట్టి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా, రక్తమందారాలతో కాలాన్ని మనం తిరిగి వెనకకే తోదామా, మళ్ళీ మన కథనే రదామా, ఎలా విడిచి బతుకనే పిల్లారా, నువ్వే కనబడవా. పేరు పైన ఈ ఆదర్శ మందుల పాఠశాల స్థాపించడం జరిగింది. ఆ రోజు 5 విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల మరి 2 అవుతుంది. ఇప్పుడు సుమారు 25 విద్యార్థులు మా పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్య నేర్పించడం జరుగుతుంది. మీరు కూడా అందరూ శ్రేణిలో రాయడము చదవడము మరి తెలంగాణ తెలవడుతూ ఆల్ సబ్జెక్ట్స్ కూడా మేము గుర్తుదారనే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి పాఠశాలలో సిబ్బంది ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులు మరి సంగీతం పరంగా సంగీత టీచరు, డ్యాన్స్ మాస్టరు మరి జూడో మాస్టర్ పీటీ కూడా పిల్లలకు ఎడ్యుకేషన్తో పాటు ఇతర అంశాలలో మరి జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు కూడా రావడం జరిగింది. మరి విద్యార్థులకు మరి అన్ని రకాల నాలా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మీరు కూడా గొప్ప వ్యక్తులు కావాలని ఒక ఆలోచనతో వీరికి విద్యను అభ్యసించడం వీరికి నేర్పించడం జరుగుతుంది. ఈ పాఠశాల పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనగా, నేను సేల్ డాక్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. నాలాగా కూడా 10 విద్యార్థి చదువుకు దూరం అవుతున్నారు. అలాంటి
చదువుకు దూరం కాకుండా వారు కూడా నాలా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో వారికి ఇక్కడ స్కూలు, నేను పుట్టిన ఊరిలో ఊరుగల్లులో పాఠశాల స్థాపించి వారికి విద్యను అభ్యసించాలని ఒక ఆలోచనకు రావడం జరిగింది. అదేవిధంగా మా కూతురు కూడా మరి బ్లైండ్నెస్ కావడం నాకు బాగా కలిసివేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా బాధపడద్దు, మరి నాలాంటి పిల్లలు, చిన్నారి పిల్లలు మరి ఎంతోమంది చదువుకు దూరం అవుతున్నారు కావున వారు కూడా చదువుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో మరి వారు కూడా రాబోయే రోజుల్లో మరి కళ్ళున్న వారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఒక మంచి సంకల్పము, మంచి ఆలోచనతోని మంచి వారి ఉజ్వల భవిష్యత్తు కోసము ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. పేరు వేణు, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఒక దేశభక్తి గీతం పాడబోతున్నాను. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామౌళ కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జడికిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అరుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండవం శంకుర సింహ గర్జన. అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండవం శంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కట్టని రసిస్తూ నాడు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూడ్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టమెత్తుకొని తిని బతికే నీకు ఇస్తెందుకు కట్టాలరా? అది పెద పెద సంఖ్యలో దంచి స్వరాజ్య పోరాటం ఎంచి ఉరికొయ్యల ముగ్గు పాలు తాగారు, కన్న భూమి వడిలోనే ఒరిగారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మై నేమ్ ఇస్ సర్షిత్ కుమార్ అండ్ స్టే ఇన్ 4th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ లూయి ఆదర్శ బ్లైండ్ స్కూల్. నేను చెప్పబోయేది తెలంగాణ వైభవం. తీయతేనియస్సున్న నా తెలంగాణ, వీర చరిత్రలకున్న నా తెలంగాణ. తరగలై గోదావరి తలస్నానమైంది, నురగలై కృష్ణమ్మ నీకాళ్ళు కడిగింది, తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి శరీరులు నల్లబంగార పొరులు. తీయతేనియస్సున్న నా తెలంగాణ, వీర చరిత్రలకున్న నా తెలంగాణ. పోతన్న కైతలో పొంగి పోలిన భక్తి, రుద్రమ్మచాటి నేను పరాక్రమ శక్తి, పాల్కురికి కవనాన దేశీ పదంలో బాట పలికే బంగారమై రామదాసన్ పాట. తీయతేనియస్సున్న నా తెలంగాణ, వీర చరిత్రలకున్న నా తెలంగాణ. వెమ్లవాడ వెలుపునకు కోడ మొక్కల కలుపు, జాన్పాట్ సైదులు పిరి దట్టిల మెరుపు, బెదక్ చర్చి తలుపు, క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణ నీ నేర్పు, సమర చీపు నిలుపు. తీయతేనియస్సున్న నా తెలంగాణ, వీర చరిత్రలకున్న నా తెలంగాణ. రామప్ప శిల్పాలు రాళ్ళి రాజులు సవుడు, నింగు నట్టిన తిరుమి నిలుపు చార్మినారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసం తీరు కుమరమ్మిముడు. రెండు వేల 2010లో ప్రారంభమైన ఈ పాఠశాల ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది.